ఇవాళ రైతు రుణమాఫీ చేస్తామంటే కరోనా వచ్చినా కేంద్ర ప్రభుత్వం తిప్పల పెట్టినా ఇయాల కేసీఆర్ రైతు పక్షపాతి కనుక లక్ష రూపాయల రుణమాఫీని చేసి తీరుతుంది ఈ ప్రభుత్వం అని చేస్తా ఉన్నా అంటే ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటుంది కేసీఆర్ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ అయినా బీజేపీ వాళ్ళైనా బీజేపీ వాళ్ళకి భయం పట్టుకున్నది వాళ్ళ పని బిచాన ఎత్తేసిండ్రు బీజేపీ వాళ్ళు అందుకే ఈ మధ్యలో కొత్త డ్రామా పెట్టిరు జమ్లీ జమ్లీ అంటురు ఎందుకు జమ్లీ ఈ ఐదు రాష్ట్రాల్లో ఓడిపోతామని అర్థమైంది తెలంగాణలో ఒక్క సీటు వచ్చేటట్లేదు తెలంగాణలో నూకలు జల్లినాయని బీజేపీ వాళ్ళకి సమజైంది ఈంత ఓడిపోతే పార్లమెంట్ ఎన్నికల నాటికి ఎల్లెలకల పట్టమని ఇప్పుడు జమ్లీ జమ్లీ అని ఒక కథ పెట్టారు జమ్లీ కాదు జనాన్ని నమ్ముకున్నోడే నిలబట్టడు జమ్లీలతో డ్రామాలు నడవయని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా మేము మా నాయకుడు కేసీఆర్ జనాన్ని నమ్ముకున్నాడు బీజేపీ వాళ్ళు ఏమో జమ్లీని నమ్ముకున్నారు నీ జమ్లీలు నడవై జనం మనసులున్నోడే గెలుస్తాడు జనం మనసులున్నోడే నిలుస్తాడు జనం పక్షాన నిలబడ్డవాడే జనం కాపాడుకుంటారు నీ జమ్లీ నాటకాలు తెలంగాణలో చెల్లయంటా ఉన్నా ఏంటి జమ్లీ ఎమ్మెల్యే ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్ ఒక్కసారి తెత్తారట గట్లయితే ఏమన్నా ఓట్టు ఏమో ఇండియా పాకిస్తాన్ కొట్లాట హిందువులకు ముస్లింలకు కొట్లాట గీదో రామ్ మందిరం అది పెట్టి ఇది పెట్టి జనాన్ని ఏదైనా పల్టీ కొట్టిస్తామనుకుంటుర్రు గంత అమాయకులమ్మా మనం జనంకు ఆకలి తీర్చేవాడు కావాలి ఇంకోటి అంటున్నా నేను నల్ల చట్టాలు తెచ్చింది బీజేపీ కాదా నల్ల చట్టాలు తెచ్చిన బీజేపీకి ఎవరైనా ఓట్లేస్తారే రైతులకు వ్యవసాయాన్ని ఆగం చేయాలని ఇవాళ రైతులకు కరెంటు ప్రైవేట్ పరం చేయాలని బోరు కాడ మీటర్లు పెట్టాలని వ్యవసాయాన్ని కార్పొరేటీకరణ చేయాలని నల్ల చట్టాలు తెచ్చింది బీజేపీ నేను మా అక్కజలాలను అడుగుతా ఉన్నా నల్లాలిచ్చిన ప్రభుత్వం కావాలన్నా నల్ల చట్టాలు తెచ్చిన ప్రభుత్వం కావాలన్నా ఒక్కసారి ఆలోచించండి నల్లలిచ్చిందేమో కేసీఆర్ నల్ల చట్టాలు తెచ్చిందేమో బీజేపీ మరి ఎవరు కావాలనో ఒక్కసారి ఆలోచించండి ఇలా కేసీఆర్ గారు రైతు పక్షపాతి మన హుస్నాబాద్ నియోజకవర్గం అచ్చంగా వ్యవసాయ ఆధారిత నియోజకవర్గం ఇలా ఏ ఇంటికి పోయినా రైతు బంద్ ఉంటుంది రైతు బీమా వస్తున్నది రైతు బీమా రైతులకు కొండంత అండగా ఉన్నది మా కార్యకర్తలు సర్పంచ్లు ఎంపీటీసీలు కౌన్సిలర్లు అన్ని చోట మీరు చర్చ పెట్టాలి ఇయాల ఒక రూపాయి రెండు రూపాయలు కాదు రైతు బంద్ కింద ఇప్పటి వరకు డె రెండు వేల కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లలో వేశాం ఉచిత కరెంటు కోసం ఇప్పటి వరకు అరవై వేల కోట్ల రూపాయలు విద్యుత్ శాఖకు మనం చెల్లించాం రైతు బీమా కింద ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇలా రైతు కుటుంబాలకు అందించిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఇట్లా ఎన్నో కార్యక్రమాలు చేసినాం ఇలా బీడీ కార్మికులకు ఆసరా పెన్షన్ ఒంటరి మహిళలకు ఆసరా పెన్షన్ ఎయిడ్స్ పేషెంట్లకు ఆసరా పెన్షన్ ఇట్లా ఎన్నెన్నో కార్యక్రమాలు జరిగినాయి నిజానికి మన ఎమ్మెల్యే సతీష్ బాబు గారు కూడా ఇలా హుస్నాబాద్ను చక్కగా అభివృద్ధి చేశారు దయచేసి కార్యకర్తలు ఈ విషయాన్ని ప్రజల ముందు చర్చ పెట్టాలి హుస్నాబాద్కు ఆర్డిఓ ఆఫీస్ తెచ్చింది ఎవరు ఎవరు తెచ్చిండ్రు ఇప్పుడే డిఎస్పీ ఆఫీస్ కు కొబ్బరికాయ కొట్టొచ్చిన రెండు కోట్ల ఎనభై లక్షల రూపాయలతో డిఎస్పీ ఆఫీస్ పెట్టించిన వెనకట హుస్నాబాద్లో ఎవరికన్నా పోలీసు వాళ్ళకి పని పడితే కరీంనగర్ పోవాలి డిఎస్పీని కలవాలంటే కరీంనగర్ పోదు ఇవాళ హుస్నాబాద్ లో డిఎస్పీ ఆఫీస్ వచ్చింది ఆర్డీఓ ఆఫీస్ అంటే కరీంనగర్ పోదు ఆర్డీఓ ఆఫీస్ ఇవాళ హుస్నాబాద్కి వచ్చింది కరెంట్ ఆఫీస్ ఎలక్ట్రిసిటీ డీఈని కలవాలంటే ఒక ట్రాన్స్ఫార్మర్ కావాలంటే మనం కరీంనగర్ పోయేటోళ్ళం ఇవాళ ఎలక్ట్రిసిటీ డీఈ ఆఫీస్ను కూడా హుస్నాబాద్ లో పెట్టించింది మన ఎమ్మెల్యే సతీష్ బాబు గారు ఏడీ అగ్రికల్చర్ ఆఫీస్ అంటే వ్యవసాయం రైతులకు రైతు బంధు రాకపోయినా రైతు బీమా రాకపోయినా వ్యవసాయ పనిముట్లు కావాలన్నా ఎరువులు కావాలన్నా స్ప్రింక్లర్లు కావాలన్నా డ్రిప్పు కావాలన్నా టార్పలిన్ కవర్లు కావాలన్నా వ్యవసాయ శాఖ అధికారులతో పని ఉంటుంది ఇంతకాలం ఆఫీస్ ఎక్కడ కరీంనగర్ కరీంనగర్లో ఉండేది అటువంటి ఏడి అగ్రికల్చర్ ఆఫీస్ ను కరీంనగర్కు నుంచి మన హుస్నాబాద్లో పెట్టిచ్చిండు మన సతీష్ బాబు గారు ఇట్లా ఒక్కట ఆర్డీఓ ఆఫీసు డిఎస్పీ ఆఫీసు డి ఎలక్ట్రిసిటీ ఆఫీసు ఈ ఇరిగేషన్ ఆఫీసు అట్లే పంచాయత్ రాజ్ ఆఫీసు మరి ఎన్నో ఆఫీసులు ఒకటి కాదు రెండు కాదు మన వెహికల్ ఇన్స్పెక్టర్ పిల్లలకు లైసెన్స్ కావాలంటే కర్మార్ కోదురు ఈవెన్ ట్రాక్టర్ లైసెన్స్ కావాలన్నా మోటార్ సైకిల్ లైసెన్స్ కావాలన్నా కార్ నడిపే లైసెన్స్ కావాలన్నా కర్నేర్ పోవాలి అటువంటి ఆర్టీఓ ఆఫీసును కూడా హుస్నాబాద్లోనే పెట్టి మీకోసం ఇలా సతీష్ బాబు గారు పనిచేసిందని గుర్తు చేస్తా ఉన్నా ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు చేసిండ్రు సతీష్ బాబు గారు ఇవాళ కొంతమంది మాట్లాడుతున్నారు ఆ సతీష్ బాబు గారు ఏం చేసింది ఇవాళ ఊర్లలో పోయి అడిగితే చెప్తారు ఒక పది సబ్స్టేషన్లు కట్టిండ్రు ఈ ప్రాంతంలో ఇవాళ మోటార్లు కాలకుండా ట్రాన్స్ఫార్మర్లు కాలకుండా కరెంట్ వస్తుందంటే పది పన్నెండు సబ్స్టేషన్లు సతీష్ బాబు గారు కట్టించడం వల్ల ఇలా మంచి కరెంటు ఊర్లల్లో వస్తా ఉన్నది అట్లా కరెంటు విషయంలోనైనా ప్రాజెక్టుల విషయంలోనైనా కాలువల విషయంలోనైనా ఆఫీసులు నిర్మించే విషయంలోనైనా హుస్నాబాద్ డిపోను ఆర్టీసీ డిపోను నిలబెట్టి దాన్ని కాపాడుకోవడంలోనైనా సతీష్ బాబు గారి కృషి ఉన్నది ఇలా హుస్నాబాద్ టౌన్ ఎంత మంచిగా డెవలప్ అయింది నేషనల్ హైవే పనులు ఎంత మంచిగా జరుగుతూ ఉన్నాయి ఇవాళ ఒక్కసారి ఆలోచించాలని చెప్పి నేను మీ అందరినీ కోరుతా ఉన్నా మా సతీష్ అన్న గారు మా హుస్నాబాదులో హాస్పిటల్ జాలతలేదు మా డయాలసిస్ పేషెంట్లు కరీంనగర్కో సిద్దిపేట పోవాలంటే కష్టమవుతుందంటే మన హుస్నాబాదులోనే డయాలసిస్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసినాం కిడ్నీ పేషెంట్లకు ఒక్క రూపాయి ఖర్చు చేయకుండా హుస్నాబాద్లో డయాలసిస్ కేంద్రాన్ని కూడా స్టార్ట్ చేసినాం అట్లే మీ పిల్లలు డెలివరీకి పోవాలంటే కొందరు హన్మకొండ పోతుండ్రు కొందరు కరీంనగర్ పోతుండ్రు కొందరు సిద్దిపేటకు పోతుండ్రు మరి ఆడబిడ్డల కోసం ఒక మాతా శిశు సంక్షేమ ఆసుపత్రి కావాలి మాకు ఉస్నాబాదులో ఒక ఎంసీహెచ్ హాస్పిటల్ పెట్టమని మా సతీష్ అన్న కోరితే ఇరవై కోట్ల రూపాయలతో మాతా శిశు సంక్షేమ ఆసుపత్రి పెట్టినాం దగ్గర పడ్డది పని ఇంకొక పదిహేను రోజులు నెల రోజులు అయితే మాతా శిశు సంక్షేమ ఆసుపత్రి మన హుస్నాబాద్లోనే ప్రారంభించబోతా ఉన్నా ఇవన్నీ మరి కాంగ్రెస్ వాళ్ళు ఎందుకో చేయపోయేది గెలవలేదా మస్తు సార్లు గెలిచిండు మరి కొడవలోళ్ళు గెలిచిండ్రు చేయి గుర్తోళ్ళు గెలిచిండ్రు మరి వాళ్ళు ఎందుకో చేయలే కారు గుర్తు ఎందుకో చేస్తుండ్రు అంటే వాళ్ళకు వాళ్ళ కడుపులు నింపుకున్నారు వాళ్ళ జేబులు నింపుకున్నారు మా సతీష్ అన్నేమో ప్రజల కడుపు నింపే నాయకుడు ప్రజల కోసం ఆలోచించే నాయకుడు కనుకనే ఇవాళ ఇన్ని కార్యాలయాలు వస్తున్నాయి ఇన్ని ఆఫీసులు వస్తున్నాయి ఏది ఆలోచించలే నీళ్లు తెచ్చిండు కరెంటు తెచ్చిండు రోడ్లేసిండు తండాలకు కూడా మన ముప్పై ఐదు కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించిండు ఇలా ప్రతి ఒక్కరి కోసం ఆలోచించినటువంటి ఒక మంచి మనిషి మన సతీష్ బాబు గారు అందువల్ల నేను మీతో కోరేది ఒక్కటే కార్యకర్తలుగా గెలుస్తున్నాం కదా మనకు ధోకా లేదు కదా అని ఆయనతో ఇంట్లో ఉండేరు మీరు వాడేమో అబద్ధాలు ఆడుకుంటే వాడు పోతుంటాడు కాంగ్రెస్ పార్టీ అన్ని అబద్ధాలు రేపు జరిగే ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ ఆడే అబద్ధాలకు మన కేసీఆర్ సాధించిన అద్భుత విజయాలకు మధ్య పోటీ మీరు చెప్పాలి ప్రజలకు కాంగ్రెస్ అని అబద్ధాలు కావాలన్నా కేసీఆర్ ఇచ్చే రైతు బంధు కావాలన్నా కాంగ్రెస్ పార్టీ దొంగ డిక్లరేషన్లు కావాలా కేసీఆర్ ఇచ్చే కళ్యాణ లక్ష్మి కావాలన్నా కాంగ్రెస్ పార్టీ అబద్ధాలకు కేసీఆర్ చేసే మంచి పనులకు మధ్య పో రేపు ఎన్నికల్లో పోటీ జరగబోతా ఉంది దయచేసి కార్యకర్తలు ఇంటింటికి పోవాలి గడప గడపకు పోవాలి కేసీఆర్ అభివృద్ధి ఫలాలు పొందని ఇల్లు ఉన్నదా ఒక్క ఇల్లు ఉంటుందా ఉస్నాబాద్లో ఏ ఇంటికి అన్నవో మంచి నీళ్ళ నల్ల ఉంటుంది మనమిచ్చింది బాయికాడ ఫ్రీ కరెంట్ ఉంటుంది మనమిచ్చింది ఆడవీళ్ళ పెళ్ళు అయితే లక్ష రూపాయలు వచ్చి ఉంటాయి ఇంట్లో బీడీలు చేస్తే రెండు వేలు వస్తాయి ముసలోళ్ళు ఉంటే రెండు వేలు వస్తాయి కిడ్నీ పేషెంట్ ఉంటే ఫ్రీగా డయాలసిస్ అవుతుంది ఎవరన్నా అదృష్టం బాగలేక రైతు చనిపోతే రైతు బీమా వచ్చి ఉంటుంది అసలు స్కీము రాని ఇల్లు ఉంటుందా ఏ ఇంటికన్నావో కేసీఆర్ గవర్నమెంట్ ఇచ్చిన స్కీములు పక్కా ఉంటాయి కాంగ్రెస్ వాళ్ళు కూడా వచ్చినాయి కాకపోతే వాడు చెక్కు తీసుకుంటప్పుడు అందట్ల రాడు సీకెట్లు వచ్చి తీసుకుపోతాడు కళ్యాణ్ లక్ష్మి చెక్ కూడా వస్తుంది సతీశ అన్న అందరికి వస్తాడు నిలబడి ఆ సతీశ అన్న ముంగటికి రాబుద్ది కాదు మెల్లగా పొద్దుకి ఆఫీస్లో పోయి సీకెట్లు తెచ్చుకుంటారు వాళ్ళకు కూడా బాయి కాడ ఫ్రీ కరెంట్ వచ్చింది వాళ్ళకు కూడా కళ్యాణ లక్ష్మి వచ్చింది ఏదో మీదికి జెండాలు పట్టుకొని తిరుగుతారు గానీ వాళ్ళ గుండెల్లో కూడా సతీష్ అన్న ఉంటాడు కేసీఆర్ఏ ఉంటాడు